Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. Hi, welcome to iDream. Sarath Babu. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. దాదాపు 3 తరాలకు పైగా ఆడియన్స్ను అలరించిన శరత్ బాబు 50 ఏళ్ల పాటు సినీ రంగంలో అలుపు లేకుండా తన సేవలు అందించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 72 ఏళ్ల వయసులో ఇక సెలవంటూ తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. రంగస్థలంపై నాటకాలు వేసే సమయంలోనే ఆయన పేరు శరత్ బాబుగా మారిపోయింది. అందరూ శరత్ బాబు అనే పిలిచేవారు. 1973లో తెరంగేట్రం చేసిన ఆయన దాదాపు 250 సినిమాలకు పైగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను చూరగొన్నారు. రామరాజ్యం సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి 8 నంది అవార్డులను అందుకున్నారు. శరత్ బాబు తండ్రి హోటల్ నడిపేవాడు. ఆయన కొడుకు కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకున్నాడు. కానీ శరత్ బాబుకు ఐపీఎస్ కావాలనేది చిన్ననాటి కల. అయితే దానికి కావలసిన కంటి చూపు లేకపోవడంతో ఆయన కళ నెరవేరలేదు. అయితే తన కొడుకు సినిమాల్లో కనిపించాలని తల్లి కలలు కనేది. ఆ దిశగా ఆయన్ను ప్రోత్సహించింది. కాలేజ్లో లెక్చరర్లు కూడా అదే చెప్పారు. నీ అందం, హైట్, పర్సనాలిటీ హీరోకు చక్కగా సరిపోతాయని ఎంకరేజ్ చేయడంతో శరత్ బాబు మనసులో కూడా హీరో కావాలనే ఆశ మొలకెత్తింది. అమ్మ సపోర్ట్, ఫ్రెండ్స్ సహకారంతో ఆడిషన్స్కు తన ఫోటోలు పంపించాడు శరత్ బాబు. ఆ ఆడిషన్కు 3000 మంది రాగా అందులో శరత్ బాబు ఒక్కడే సెలెక్ట్ అయ్యారు. అలా బాబురావు దర్శకత్వంలో జగ్గయ్య, ఎస్వి రంగారావు, చంద్రకళ సావిత్రి వంటి అగ్ర తారాగణంతో మొదటి చిత్రం రామరాజ్యంలో నటించారు. ఇక ఆ తర్వాత శరత్ బాబుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. హీరోగా, విలన్గా, సహనటుడిగా, తండ్రిగా, తాతగా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తమిళంలో మొదటిసారి బాలచంద్ర సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఆయన డైరెక్షన్లో తీసిన మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో బాలచందర్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రోల్ ఇచ్చారు. శరత్ బాబు కొన్ని సీరియల్స్లో కూడా నటించారు. ఆయన నటించిన అంతరంగాలు సీరియల్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్కు నిర్మాతగాను వ్యవహరించారు. ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా ఉండే శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శరత్ బాబు 2022న ఆయన చనిపోయారు. ఆయన ఏ లోకల్లో ఉన్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.